బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. టైం అయిపోతుంది, ఈడు రాడు, అసలు ఎక్కడున్నాడు ఏంటి? అసలు అబ్బాయ్, జనాలు వచ్చేటట్టున్నారు, ఈడు చూస్తే అయిపోలేడు. రేయ్, వస్తున్నాను బాబాయ్. ఇదేంద్రా కొత్త స్టైలు? నన్ను ఇది కొత్త స్టైలు అని అడుగుతున్నావా? అవును బాబాయ్, నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది బాబాయ్. ఏంది అందుకే ముక్కలు ముక్కలు ముక్కలుగా మాట్లాడుతున్నావు? లేని అత్త, ఉన్న అల్లుడు సీరియల్లో నాకు ఒక మెయిన్ వేషం వచ్చింది బాబాయ్. ఆ సీరియల్ డైరెక్టర్ ఏమన్నారంటే, ఇప్పటి నుంచి కరెక్ట్గా 35 రోజులు నువ్వు కఠోరంగా సీరియల్ ఆర్టిస్ట్గా బాగా ప్రాక్టీస్ చేసి నా ముందుకు వచ్చి ఆడిషన్ ఇస్తే నేను నా సీరియల్లో పెట్టుకుంటా అన్నాడు. అందుకే ఈ రోజు నుంచి నా సీరియల్ ప్రాక్టీస్ని ముందు చూపిస్తాను. ఆ సీరియల్ సంగతి తర్వాత కానీ ముందు మన సీరియల్ సంగతి చూద్దాం. ఇంతకాలం నువ్వు ముసుకేసుకొని మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా బిడ్డకి తండ్రిగా అనుకుంటావా? ఎంతకాలం మోసం చేస్తావు రమేష్? చెప్పు రమేష్, చెప్పు చెప్పు రమేష్. ఈ రమేష్ ఎవడ్రా? రమేష్ ఎవరో తెలియకుండానే ఇన్ని రోజులు రాధని మోసం చేసావా? రాధ ఎవర్రా? అయ్యో భగవంతుడా, లక్ష్మి వాళ్ళ అక్కను రాధనే మర్చిపోయావా రమేష్? ఈ ముక్కలు ముక్కలు డైలాగ్ ఏమిట్రా? ఆ రోజే నేను లక్ష్మితో ఏమన్నానో తెలుసా? వాడు పచ్చి నర రూప రాక్షసుడు అన్నాను, నర హంతకుడు అని చెప్పాను. ఏదో రోజు నిన్ను నీ బిడ్డను వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పాను. కానీ వినలేదే. జుప్పులేట్రా? జుప్పులు యాక్చువల్ ఎడిటర్ వేస్తారంట, లైవ్ లో నేనే వేస్తున్నాను. ఎందుకు నా కుటుంబాన్ని ఇలా పట్టి పీడిస్తున్నావు రమేష్? నా కుటుంబం నీకే పాపండి. ఆ రోజు నీకు తిండి లేకపోతే వర్షంలో తడుచుకుంటొస్తే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఆవకాయ కలిపి పెట్టడం ఆ రోజు నా చెల్లెలు చేసిన తప్ప. నేనేం పాపం చేశాను నీ ఇలా హింసిస్తున్నావురా నన్ను? తప్పు చేసిన ప్రతి వాడు అంతే. నేనేం చేశాను, నేనేం చేశాను అంట. నువ్వు చేసిన తప్పు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తెలుసు. ఇవాళ నిన్ను పాలల్లో విషం పోసి తాగించకపోతే నా పేరు బాబాయ్ హోటల్ బాబాయే కాదు. ఆ రోజు నేను పడుకుంటే మొహం మీద దిండు పెట్టి చంపటానికి వచ్చావు కదా మహేష్, అంతా తెలుస్తా. ఆ దేవుడు నాకు ఓ రోజు ఇస్తాడు, నా బిడ్డకు రూపం ఇస్తాడు. వాడు పెరిగి పెద్దయి నీ మీద కక్ష తీర్చుకోవడానికి వస్తాడు రమేష్, వస్తాడు. ఇది నా శపథం. నేను వెళ్తున్నాను మహేష్, వెళ్తున్నా. ఇక నీకు సరోజ లేదని చెప్పు. బాబాయ్, ఎట్టింది బాబాయ్ పర్ఫార్మెన్స్? బ్రహ్మాండం రా బాబు. అసలు ఇంత తెలుగు సీరియళ్ల చరిత్రలో ఎప్పుడైతే దూరదర్శన్ మొదలైందో, నేను పుట్టక ముందు దూరదర్శన్ మొదలైనట్టుంది కదా, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ సీరియల్లో ఎవరు ఇన్ని జుఫ్ఫు వాడుండే డైలాగులు కూడా నీ అంత చక్కగా గ్యాప్లు. బాబాయ్, నంది కొడతానా బాబాయ్? నందా, నందిని మించిన మరోట. డైరెక్టర్ గారు 3 ఎపిసోడ్లు అన్నారు, నీ పర్ఫార్మెన్స్ చూస్తే రెగ్యులర్ క్యారెక్టర్ ఇవ్వడానికి బాగుంటుంది. 300 ఎపిసోడ్లు నీకు గ్యారంటీ. తథాస్తు, నీ ఆశీర్వాదం వల్ల ఈ లోపల మనం, నేను ఒక సీరియల్ వాడిని అయితే ఆ ప్రొడక్షన్ మొత్తం నీకే ఇప్పిస్తా. అలాగే అలాగే, డోంట్ వరీ, నేనే అన్నం పెడతాను అక్కడ. అప్పుడే నా మీద చెయ్యేసావా సురేష్? మన మధ్య ఏ బంధం లేదు, చంపేశాం. నువ్వు తెగిపోయింది అన్న దాన్ని నేను రిబ్బన్తో ముడేస్తాను. నేను అసలే పవిత్ర. ఈ రోజు మనం బాబాయ్ హోటల్లో చేసుకోబోయే వంట పేరు పుదీనా రిబ్బన్ పకోడీ. సామాన్లు అందుకో. ఇంట్లో సామాన్లు లేకపోతే పిల్లలు ఏం తింటారు? యాక్ట్ చేయాల్సి నేను, నువ్వు కాదు బాబాయ్. అంటే నా క్యారెక్టర్ని నువ్వు నాకన్నా బాగా చేసి డామినేట్ చేసి కొట్టేద్దావనా? అమ్మ దొంగ, అందుకే లేని అత్త ఉన్న అల్లుడు అని టైటిల్ పెట్టారు. అందులో నాలంటే ఇంగోళ్ళకే, నీలాంటి ముసలోళ్ళ క్యారెక్టర్ లేవు. అత్త ఉందిగా, అత్తకి ఆల్రెడీ మొగుడు ఉన్నాడుగా, అది నేనే వేస్తాగా. నీకెందుకు ఇస్తారు? ఆల్రెడీ ఆడు ఫిక్స్ అని చెప్పి వాడు క్యారెక్టర్ ఉన్నాడా మేలు? ఆల్రెడీ వాడు డైరెక్టర్ గారికి ఆల్రెడీ ఇచ్చాడు. నువ్వు అట్లాంటివి ఏం పెట్టుకోకు. అమ్మా, శివరామ్ అని ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ బాబాయ్, సీనియర్ ఆర్టిస్ట్. సీనియర్ ఆర్టిస్ట్ అత్తకి ఆయన సెట్ అవుతాడంట, అత్త చుట్టే తిరుగుతున్నాడు.
అత్త ఎర్రగా బుర్రగా ఉంటదా? అత్తు అత్తమ్మ కూతురు తంగ ఎత్తు. నువ్వు ఇంత ఇచ్చినా నీకు ఛాయిస్ లేదు, చేంజ్ చేయరా. నీ దిక్కు ప్రొడక్షనే. రేపు సెట్ లో నాకు అసిస్టెంట్ అబ్బాయి గారు టీ ఇమ్మంటున్నారు నీ దగ్గరకు వచ్చినప్పుడు, అబ్బాయి గారు కాఫీ ఇమ్మంటున్నారు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడికి కాఫీ ఏంటి టీ లని అనకూడదు. సార్ ముందు వంట చేద్దాం అవన్నీ తర్వాత. ఏం కావాలి? ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకు చెప్తా. ఏంటో నా బతుకంది ఫ్రైయింగ్ ప్యాన్ లైట్ల మధ్యకి ఎప్పుడు వెళ్తాను, స్క్రీన్ మీద నేను ఎప్పుడు కనిపిస్తాను ప్రేక్షకులు. నీకు విషయం తెలుసా? సీరియల్ అంటే ఉదయాన్నే 6 గంటలకు పిలిచి రాత్రి 10 ఇంటి దాకా వదలరు. నువ్వేదో సరదా అనుకుంటున్నావు. కొంచెం రక్తం ఇస్తా. రక్తం కారుతుంది అక్కడ. నెయ్యి 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 కొంచెం వెయ్యి అంతే. దేనికి? పుదీనా రిబ్బన్ పకోడీకి ముందు చాలు. ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది. చాలు పుదీనా రిబ్బన్ పకోడీ కాబట్టి ఒక పుదీనా పేస్ట్ తయారు చేసుకుంటున్నాం. ముందుగా కొంచెం జీలకర్ర వాము. నేతిలో జీలకర్ర, నేతిలో వాము, నేతిలో పుదీనా. ఇంకా చూసుకో నా సామి రంగా. కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, కలుపు. పోయి కట్టేసి దీన్ని వెళ్ళి మెత్తగా ముద్ద చేసుకుంటా. ఓకే రమేష్. ఎవడరా ఈ రమేష్? వాడిని వదిలిపెట్టవా? రమేష్, రమేష్ ఇటు ఏమైనా వచ్చాడా? రాలేదు. రమేష్ తప్పించుకొని తిరుగుతున్నాడు బాబాయ్. అలాగలగలగలగే నూనె ఎక్కిచ్చి రమేష్ అందులో వేద్దాం రా. చంపుతున్నావు నన్ను. వేసినందుకో చెప్తా. ఈ ముద్దవి పుదీనా ముద్ద, శనగపిండి, వరిపిండి, కొంచెం ఉప్పు, కొంచెం నీళ్లు జల్లి కలిపేయాలి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు. మెల్లగా మెల్లగా హడావుడి చేయకు, కొంచెమే. సీరియళ్లలో గొప్ప విషయం ఏంటంటే అబ్బాయి, రోజంతా కుటుంబం ఉంటుంది నీ చుట్టుపక్కల. కలకల ఆడిపోతుంది. అది గొప్ప ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక కుటుంబం మధ్యలో ఉంటాం, ఫ్యామిలీలో సరదాగా మాట్లాడుకుంటూ కాలక్షేపం అయిపోతుంది. అసలు బోర్ కొట్టదు. ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా పని చేసినా కూడా ఎక్కడ బోర్ కొట్టదు. ఎందుకంటే చుట్టూ మనుషులు ఉంటారు, మాటలు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సకరాలు గిద్దెలోకి వేసి పైనుంచి నొక్కు. ఏం బిళ్ళ పెట్టారో చూడు. నువ్వు చెప్పిందే రిబ్బన్ బిళ్ళ. అది మెల్లగా వేసుకుంటురా. ఇలానే అన్నీ చేసేయాలి. ఏమా తెలీదా? అయ్యా నీకు తెలీదా? కాబోయే పెద్ద సీరియల్ స్టార్వి. జాలిగట్టు తీసుకో. బుడగలన్నీ తగ్గిపోతే అది కరకరలాడే స్థితికి వస్తుంది. అప్పుడు చకా చకా తినొచ్చు. పుదీనా పొట్టకి ఎంతో హాయి, చక్కగా ఉంటుంది. పొట్టకి ఎలాంటి ఇబ్బంది పెట్టదు. అయిపోయింది తీసే. నెక్స్ట్ సీరియల్లో చచ్చే మళ్ళీ సీరియల్ అంటానండి. నీ హ్యాంగ్ ఓవర్ అంతా నా మీదకి వస్తుంది. తదుపరి వంటకంలోకి వెళ్ళిపోతున్నాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంట పేరు సొరకాయ పెసర పునుగులు. సొరకాయతో పెసరని కలిపి పునుగులు చేస్తా. సామాన్లు అందుకో. పెసరపప్పు నేను 3 గంటల సేపు నానబెట్టి పెట్టాను.
సొరకాయని చక్కగా తురిమి కొంచెం ఉప్పేసి పిండేశాను. అంటే ఉప్పేస్తే ఏమవుతుంది, నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. అలాగే ఉల్లిపాయ కూడా చక్కగా తురిమి కొంచెం ఉప్పేసి బాగా పిండి మొత్తం నీరంతా తీసేశాను. నువ్వు దీన్ని చక్కగా ముద్దగా తీసుకుని రా. ఓకే బాబాయ్. ఎలాగైతే సీరియల్లో దర్శకుడు ఏ రూపంలో కావాలో ఆ రూపంలో అవసరమైనట్టు ఆ ముద్దలాగా ఒక ఆర్టిస్ట్ని ఎట్లాగైతే తయారు చేసుకుంటారో అలాగే ఈ పెసర పప్పు 3 గంటల సేపు నానబెట్టిన పెసర పప్పుని ముద్దగా చేసుకుని రా బాబు. రారా, ఒరే ఇది సీరియల్ కాదురా, వంట. పిండి పాడైపోతుందరా, పులిసిపోతుందరా. ఆ రోజు రమేష్ కూడా ఇలానే మాటలు చెప్పి రాధని లోపరుచుకు. పాపం రాధ. ఒరే నీ రాధ, నీ రమేష్ రారా, ఈ లోపల పిండి అంతా పులిసిపోయి. ఆ రోజు కనుక వర్షం పడకపోతే, కరెంటు పోకపోతే ఇదంతా జరిగేదా? రారా. అరే తరే రా. ఓరి నీ అక్కడి నుంచి రావడానికి ఇక్కడ అరగంట, ఇక్కడి నుంచి రా. రమేష్ మీ ఇంట్లో మీ అమ్మకి చెప్పేసే రమేష్, ఇంకా ఈ నాటకాన్ని ఇక్కడతో పులిస్టా పెట్టేద్దాం రమేష్. చెప్పు రమేష్. నేను చెప్తానేరా, కానీ అక్కడ నూనె పిండి పులిసిపోతుంది, ఇవన్నీ పాడైపోయి. మీ అమ్మకేనా, నాన్న కూడా చెప్తావా? ఒరే మీ అమ్మ నాన్న. దేవుడా, డైలాగులుగో నమస్కారం రా బాబు. పోయి వెలిగించు. మీ ఇంటికి వచ్చి దీపాన్ని వెలిగించాల్సిన నేను రోడ్డు మీద స్టవ్ వెలిగించమంటావా రమేష్? ఓరు నాయన వెలిగించు, వెలిగించు. చాలు నాయన చాలు, నీవు నీ. హలో, ఎవరండి? మనసు మమత నుంచా? ఓకే, నా డేట్స్ కావాలా? సారీ అండి, ఆల్రెడీ నేను వేరే సీరియల్కి ఇచ్చేసాను. ఏం సీరియలా? లేనత్త ఉన్నాళ్ళుడు వీకెండ్ సీరియల్ అండి. లేదు లేదు, సారీ అండి, 2028లో చూద్దామండి. మనసు మమత అప్పటి వరకు ఉంటుందా? ఏంటి 58లో కూడా ఉంటుందా? ఓకే ఓకే, అప్పుడు చూద్దామండి. సారీ, ఏమనుకోద్దు, నా డేట్స్ లేవు. పెసరపప్పు ముద్ద, అందులో సొరకాయ తురుము, ఇందులో వేసేనా? వేసేయి కొంచెం, ఆ హ్యాంగ్ ఓవర్ వదిలే కాసేపు. బాబాయ్ ఓకేనా? పర్ఫెక్ట్. నువ్వు బాబోయ్ నీకు దండం రా. ఉల్లిపాయ, ఉల్లిపాయ ముద్ద, ఉల్లిపాయ తురుము, కొత్తిమీర, కరివేపాకు, కరివేపాకు, ఎండుమిరపకాయల పొడి, ఎండుమిరపకాయ, తినే సోడా, తినే సోడా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఉప్పు కూడా వాడాలా బాబా? కొంచెం. బాగా పలచగా ఉన్నట్టుంది, కొంచెం శనగపిండి వేస్తున్నాం. సొరకాయ, పెసర పునుగులు. సొరకాయ, పెసర పునుగులు, పెసర పునుగులు, పెసర పునుగులు. స్లోగా ఒక్కొక్కటి పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళు పొలుగు. సురేష్ నీకు నీ హ్యాంగ్ ఓవర్ పోలా. అవే వదిలేదాన్ని సీరియల్ని కాసేపు. జాగ్రత్త వేసుకుంటూ వెళ్ళు. సురేష్, పెసర పునుగులు ఎంత బాగా వేస్తున్నావు. మీ అత్తగారు కూడా ఏనాడు ఇంత చక్కగా పెసర పునుగులు వేయలేదు బాబు. మీ అత్తగారు గుర్తుకొస్తున్నారు నువ్వు ఇంత చక్కగా పునుగులు వేస్తా ఉంటే. నువ్వు ఎంత చేసినా మామ క్యారెట్ నీకేరు. ఎంత దోరగా వేగిపోయాయి ఆ పునుగులు చూడు. దోరగా వేగిన పునుగుల్ని తీసేసి జాలి గిన్నెలో వేసేయి బాబు. ఇవి తీసి ఇందులో పెడదాం.
कटे से పక్కన చట్నీ ఎప్పుడు చేసావు? తయారు చేసి పెట్టుకున్నాను ముందే. వెరీ నైస్. కాస్త చింతపండు వేసి, కాస్త పల్లి వేసి, కాస్త ఉప్పు వేసి మిక్సీ కొడితే వచ్చిన చట్నీ అది. తింటే ఉంటుంది టేస్ట్. ఇంకా సీరియల్ కేలను ఇక్కడే కూర్చొని తింటూ ఉంటానంటావ్. పుదీనా రిబ్బన్ పకోడీ ఎలా తయారు? ఎలా తయారు చేశామంటే ముందుగా ఒక పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి వేడెక్కాక అందులో జీలకర్ర, వాము, పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ముందుగా చేసుకున్న పుదీనా ముద్ద తీసుకొని అందులో శనగపిండి, వరిపిండి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకొని ఆ ముద్దని మురుకుల గిద్దలో పెట్టి ఒత్తుకొని వేయించుకుంటే పుదీనా రిబ్బన్ పకోడీ రెడీ. ఈ సొరకాయ పెసర పునుగులు ఎలా చేస్తారు? ఎలా తయారు చేశామంటే ముందుగా నానబెట్టిన పెసరపప్పుని రుబ్బుకొని అందులో సొరకాయ తురుము, ఉల్లిపాయ తురుము, కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, శనగపిండి వేసి కలిపి వేడి నూనెలో పునుగులా వేసుకుంటే సోరకాయ పెసర పునుగులు రెడీ. రా తిందాం. రమేష్ ఇంతేనా మన మధ్య బంధం? ఇంకేమీ లేదా? ఏదో రోజు నేను నువ్వు వస్తావని, నన్ను తీసుకెళ్తావని ఎదురు చూస్తూనే ఉన్నా, కానీ నువ్వు రానేలేదు. నీ కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళన్ని కాయలు కాచారమే. పకోడీ పాడైపోదు, పెసర పునుగులు వెయిటింగ్ వెయిటింగ్. చివరి సీన్ లో డైలాగ్ ఇది, రమేష్ డైలాగ్ చెప్తాను. రమేష్ డైలాగ్ సీరియల్ మొత్తం లాస్ట్ లో అప్పుడు నా క్యారెక్టర్ ఏంటైతే సీరియల్ మొత్తంలో రమేష్ రమేష్ అంటున్నావమ్మా, నేను రమేష్ ని కాదు సురేష్ ని అని అంటాడు. అక్కడి నుంచి కథ ఇంకో మలుపు తిరుగుతుంది. అయ్యో ఇన్ని రోజులు నిన్ను నేను తప్పుగా అపార్థం చేసుకున్నానని వెంటనే మంగ తయారు దగ్గరికి అత్త తీసుకెళ్తుంది. ఈ అత్త ఏం చేస్తుంది అంటే అప్పుడు అల్లుడు అంటే ఇప్పుడు టైటిల్ ఏంటి, లేని అత్త ఉన్న అల్లుడు, అప్పటికి అల్లుడు ఇంకా ఉన్నోడు అవుతాడు. అత్తప్పుడు కూరగాయలు అమ్ముకుంటూ ఉంటుంది. ఆ కూరగాయల బండి అమ్ముకుంటూ 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 ఈ ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చి బండి ఆగుతుంది. అంటే బండి అక్కడ ఆగదు. కథలో డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఆ నాలుగు గిర్రలకి టైరు పళ్ళు నిలవ చేస్తాడు. పాపం టైరు పంచర్ వేయించుకోవడానికి డబ్బులు లేక, అంటే బేసికలీ అప్పుడు గొంతు లేదు బాబాయ్, కానీ ఎట్లా కూరగాయలు అమ్ముతుందో సీరియల్ ట్విస్ట్. అప్పుడే అల్లుడు లేచి బ్రష్ చేసుకుంటూ ఉంటాడు. వెంటనే బాల్కనీలోకి వచ్చి ఆ కూరగాయల బండిలో ఉన్న ఆ అత్తని చూసి బ్రష్ కింద పడిపోయి ఆ బిల్డింగ్ నుంచి దొల్లుకుంటూ 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 రోడ్డు మీదకి వచ్చి తగులుతుంది. అత్తయ్యా అని పిలవగానే అప్పుడు అత్త అల్లుడు అంటుంది. లేని గొంతు అక్కడ వస్తుంది. అక్కడ ఒక బ్లాంక్ పెట్టి ఇద్దరిని కలిపి ఉన్న అల్లుడు, లేని అత్త ఇద్దరు కలిసిపోతారు. కలిసిపోయిన తర్వాత ఈ ట్విస్ట్ ఏంటంటే నా కూతురు ఏదల్లా అంటే ఇంట్లో కూతురు ఉండదు, పెట్టా పెట్టి సర్దుకొని వెళ్ళిపోద్ది. అదెన్ని ఎపిసోడ్లు మళ్ళా కూతురు ఎక్కడుంది అన్నది కనుక్కోవడానికి వీళ్ళిద్దరు మళ్ళీ కూతుర్ని ఎతకడానికి రెండో భాగంలో వెళ్తారు. ఇందులో నీ క్యారెక్టర్ ఎక్కడ అసలు ఎంటర్ అవుద్ది? డైరెక్టర్ గారు పంచర్ చేయాల్సిన క్యారెక్టర్ నాకు ఇస్తా అన్నారు. ఆ చిన్నదానికి ఇంత చేసేవా? చిన్నదా? ఇప్పుడున్న మహానటులంతా కనిపించి కనిపించినట్టు వినిపించి వినిపించినట్టుగా ఉన్న నటులే. ఏదో చిన్న వేషంజాలు నాలో ఉన్న అగ్ని జ్వాలను పేల్చడానికి. నా ఆకలిని తీర్చి ఇప్పుడు ఎలా ఉంది? చట్నీ కావాలి నాకు. రిబ్బన్ పకోడా హైలైట్. పుదీనా రిబ్బన్ పకోడీ చట్నీలో ముంచుకుని. ఇది రెండిట్లో ముంచుకోవచ్చా? పునుగులు సదయా బాబాయ్, పెసరా సొరకాయ పునుగులు రెండు అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు రెండింటి హైలైట్ బాబాయ్. ఓకే బాబాయ్, ఇప్పుడు రెండో భాగంలో నీకు దండం పెడతారా? ఇదే టైంలో పాపం కూతురికి చెవుడన్న విషయం అత్తకి తెలిసింది, అత్తకి తెలిసిన విషయం మొగుడికి తెలిసింది. కట్ చేస్తే లేకపోతే నాకు సీరియల్లో వేషం వచ్చిందంటే ఏడిస్తావా?
హలో ఇది గౌరమ్మ సీరియల్ మెయిన్ రోలా ఇప్పుడే ఒక క్యాండిడేట్ ని పడుకోబెట్టాను నా టాలెంట్ తో మీ అందరిని పడుకోబెట్టడానికి వస్తున్నా కమింగ్ సూన్ గౌరమ్మ